हेलो फ्रेंड्स, वेलकम टू ट्रेडिशनल फूड्स। मन मन चैनल पप्पुचारु एला प्रिपेर चेसुकोवालो इप्पुडु चूसेद्दाम। दीनिकोसम नेनु मुंदुगा पेसरपप्पुनि इला ఉడికించి పెట్టుకున్నాను। ఒక చిన్న కప్పు పెసరపప్పు తీసుకొని వాష్ చేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను। ఆ తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత వెల్లుల్లిపాయలు తీసి పెట్టుకున్నాను। ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పప్పు దినుసులు, కొద్దిగా కరివేపాకు, ఆ తర్వాత వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని బాగా వేయించుకున్నాను। సో ఇదంతా కాస్త వేగిపోయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, తర్వాత టమాటాలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి। నేను ఇక్కడ ఒక పెద్ద టమాటో, 1.5 టమాటాని తీసుకున్నాను। ఆ తర్వాత అవి కాస్త మగ్గిపోయిన తర్వాత అందులో పసుపు, కొద్దిగా ధనియాల పొడి, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను। ఇది ధనియాల పొడి ఆప్షనల్ మాత్రమే। ఆ తర్వాత సాల్ట్, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇది బాగా దగ్గర మగ్గిపోయిన తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఒకవేళ వాటర్ కనుక పడితే కొద్దిగా వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి। బాగా మసలు ఇస్తేనే మంచి టేస్ట్ వస్తుంది। లాస్ట్లో నేను కొద్దిగా రసం పౌడర్ వేసాను అన్నమాట। ఆ రసం పౌడర్ ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। సో బాగా మసిలిపోయిన తర్వాత నేను అందులో లాస్ట్లో నేను కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను। స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం అందులో ఒక 1 లెమన్ వేసుకోవాలి। చిన్న లెమన్ అయితే ఒకటి వేసుకోవాలి, పెద్ద లెమన్ అయితే 1/2 లెమన్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే వేసుకోవాలి। ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ట్రెడిషనల్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే షేర్ చేసి, లైక్ చేసి, ఫాలో చేసి కామెంట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।